దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ ఫస్ట్ లుక్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో దాక్షాయణిగా నటిస్తున్న అనసూయ పాత్రను పరిచయం చేశారు. రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు దాక్ష సరికొత్తగా చూపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో నోట్లో ఆకులు నములుతూ చేతిలో కత్తెర పట్టుకొని పోక చెక్కలు పగలగొడుతున్న అనసూయ ఇచ్చిన లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా వైకుంఠపురంలో లాంటి ఇంట్రెస్టింగ్ హిట్ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం లాంటి ఇంట్రెస్టింగ్ హిట్ తర్వాత సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్ప మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆర్యా ఆర్యా 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఇక సుకుమార్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం పుష్ప ది రైడ్ పార్ట్ 1 క్రిస్మస్ కానుక డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్న రష్మిక మందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్గా జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. సునీల్ మంగళం, శ్రీను అనే మరో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.